చెరువులోని చేపలు ఆకలి కోసం నాచుని తింటాయంట. ఏదైతే ఆ మురికి క్లీన్ అవుతోందిగా. ఆ చేప నేననుకో, నా ఆకలి కోసం తిన్నా. మన జనజాగృతి పార్టీ ప్రక్షాళన అవుతోంది కదా. అసలు కళ్ళు చూసి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను రమ్మ. నువ్వు సీఎం అవుతానని నువ్వు అను, 100 మంది ఎమ్మెల్యేలని ఎలా ఆడించాలో నేను చెప్తాను నీకు. నువ్వు జస్ట్ ఒక ఊ అను రమ్మ. అమ్మాయ్యా, ఈ ఒక్క ఊ చాలు నాకు. ఇందుకోసమే వచ్చావా, ఇందుకోసమే వచ్చావా అని అడిగి అడిగి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానా అని గుర్తుచేసావు నాకు. ఇక నేను చూసుకుంటా, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా. చెప్తాను, ముందు నువ్వు కాఫీ తీసుకురా. మరి పాస్పోర్ట్లు టికెట్లు ఉన్నాయి? ఇద్దరిని పంపేయమన్నారు. ఏంట్రా ఇది? నేను కన్నా మాట దాడతావు, దీని అవసరం అయితే లోపల పెట్టు. పెట్రా, ప్రాబ్లం అవుతుంది. పసి పెట్రా. నేను దీనిలాగే ఒక ఆయుధం, చెప్పిన పని చేసే వెళ్తా. నా కన్న కొడుకురా. ఆహా, అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అన్నా కోటి. రేణుక ఆశ్రమంలో అనాథ కాదన్నా, నా భార్య, వీడి నా సొంత కొడుకన్నా. డబ్బు కోసం ఏదన్నా చేస్తానన్నానన్నా, కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్నా. వాళ్ళని వదిలేయన్నా, దూరంగా వెళ్ళి బతుకుతారు. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్న. ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. నిన్ను క్షమించడానికి నేను మహాత్ముని కాను, అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను. తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదా సీదా మనిషిని. నాన్న ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకి ఇవ్వకు. ఇక నుంచి అయినా రేణుకని నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో, లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది. జై రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీలాంటోడు ఒక్కడుంటే, ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నాలాంటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఇదిగో నీ పాస్పోర్ట్స్, టికెట్స్. ఎక్కడున్నా మీదే హవా అనుకుంటా. నాలాంటి కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీ రేంజ్ నాకు అర్థమైపోయింది. కూర్చోండి. ఎలా ఉన్నారు? మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా, నెక్స్ట్ చూడాలి. మీలో నాకు నచ్చేది ఈ పొగరే. సార్, ధైర్యం అని నేను అనుకుంటున్నాను, దానికి మీరు పొగరని పేరు పెడితే నేను చేయలేను.
చెప్పండి ఎందుకు పిలిచారు? ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్. వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది, అయితే ఆధారాలు లేవు. నా కాదు, మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది. ఓ, ఇమ్మంటారా? థాంక్యూ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి. సార్, అవన్నీ ఇస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. అందరినీ బ్లాక్మెయిల్ చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్లో కూర్చుంటారు. నిన్నే హోమ్ మినిస్టర్ వర్మ కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు? గోర్ధన్, కూర్చో. లుక్ మై ఫ్రెండ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే. నాకు అట్ట తెలుసు, అట్ట లోపల ఉందో కూడా తెలుసు. మీరేమో పెట్టుకున్నది పొలిటికల్ మాస్క్, చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్. నేను చాలా మంచివాణని చెప్పను, కానీ చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను. నిజాయితీ గురించి తవరు మాకు చెప్పకండి. నువ్వు నిజాయితీ గుండి పీకిందేంటి? రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు, సమాజం. ఖాళీగా ఉంటే ఇలాంటి కుటుంబాలు నేను చెప్తాను. నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా, ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతా. ఏ స్థాయికైనా వెళ్ళగలవా? ఏ స్థాయికైనా. ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా? ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా? మాస్టర్ గారు, నాన్నగారు నిజంగానే రమ్మన్నారా? ముఖ్యమంత్రి గారే నీ పుట్టినరోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ. మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్ట్లు, వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్ లో ప్రజలు తాగునీటిని, పీల్చే గాలిని కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల కనీస అవసరాలైనా విద్య, వైద్యం, వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుగుకోవడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది. మా డబ్బుతో మిమ్మల్ని సీఎం చేసింది మాకు ఉపయోగపడతారని, అంతేకాని ఇలా మేం తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేస్తారని కాదు. మీకంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ ఎన్జిఓనో ట్రస్ట్ లో పెట్టుకోండి. నాలుగు కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు. ఒక్కసారి నా మాట వినండి. మీతో డిస్కషన్ కి మాకు అంత టైం లేదు. ఇఫ్ యూ డోంట్ సైన్ ద కాంట్రాక్ట్స్ అండ్ లైసెన్స్ ఫైల్స్ బై టుమారో, మీరు ఆ సీఎం సీట్ లో ఉండరు. జాగ్రత్త. రోజు రాలి కింద పడింది ఒక ముఖ్యమంత్రి కన్నీటి బొట్టు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్తు. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వాలని ఆయన కళ్ళు కన్నారు. దాని ఖరీదంతో తెలుసా? ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపిస్తున్న నా జీవితం. ఏదైనా మంచి చేయాలంటే అధికారం కావాలి, ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలి. జనం కోసం పీకేఆర్ కన్న కళలో నిజం చేయడం కోసం నేను చీకట్లోకి వెళ్ళాను. ఏదేమైనా మీరు కూడా క్రిమినల్ గా మారిపోయారు కదా. చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్. వెళ్లకుండా చేయలేరా? చెయ్యలేవు. ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువ ఎక్కువ. అందుకే నిజం ఎప్పుడు ఓడిపోతుంటుంది. సత్యమేవ జయతే. నేను అదే అందుకే నిన్ను పిలిపించాను. బంధువులకు బంధువులం, నిప్పు కణికలం, మందు పాతర తొక్కిన అడుగులం, గుండె లోతుల కన్నీటి మడుగులం, ఆకుపచ్చని దారుల కంటిన చిక్కటి నెత్తుడి మరకలం. For some sensitive reasons, my phones are now collected. Security! Security! Anman, take this as breaking. Harita, get ready. Let's go live. Okay, ma'am. 3, 2, 1. Namaste. నిజంతో నడుద్దాం. ఎన్ఎన్టీవీలో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.
కొన్నాళ్ల క్రితం జేజే పార్టీ ట్రెజరర్ బ్రహ్మతేజ మీద అత్యాచార ఆరోపణలు చేసిన రేణుక ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అదేంటో ఆమె మాటల్లోనే అడుగు తెలుసుకుందాం. రేణుక చెప్పండి. ఈ బిడ్డకి తండ్రి బ్రహ్మ అని రేణుక చెప్పిందంతా అబద్ధం. ఆ కన్న తండ్రి నేను. రేణుక నా భార్య. నేనే డబ్బు కోసం ఆశపడి తనతో ఈ అబద్ధం చెప్పించాను. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తున్నారు సార్? ఆ బ్రహ్మకి భయపడి ఇదంతా చెప్తున్నారా? లేదు, ఆ బ్రహ్మ వెనకున్నాడన్న ధైర్యంతో చెప్తున్నాను. ఆ రోజు అంత ధైర్యంగా ఆరోపణలు చేశారు, మరి ఈ రోజు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? నేను చెప్పాల్సిందల్లా ఒకటేనండి, నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తూ నా జీవితాన్ని సరిదిద్దిన దేవుడు మా బ్రహ్మన్న. దయచేసి ఆయన్ని జైల్లో నుంచి విడుదల చేయండి. What the hell is happening here? Without my knowledge, నా ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేసే ధైర్యం ఎవడిచ్చాడ్రా?